పెట్రోల్ ధరలు పెరిగాయి, నిత్యావసర వస్తువులు ధరలు పెరిగాయి, ఒకటి రెండు కాదు ఉద్యోగాలు ఊడిపోయినాయి, ఆర్థిక వ్యవస్థ మందగించింది. మీరు బుకాయిస్తారు, నేను తప్పపోతే ప్రధానమంత్రి గారు అంటారు, మేము తప్పపోతే ఎవరు చేయరని ఈ బీజేపీ పార్టీ ఎవరు చేస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ ను పెట్టుకున్నారు, ఆయన దేశమంతా తిరిగి అందరినీ కన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్నాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఆయన పనంతా మీరు చూసే తమ్ముళ్ళు, నెత్తి మీద సిబిఐ కత్తుంది మెడ మీద, ఎవరు అధికారంలో ఉంటే కోడి కత్తెట్లు, అదే మరి సిబిఐ కత్తి కూడా ఉంది. ఇదే పని పెట్టుకున్నాడు, ముందు వాళ్ళకు భయపడాలి అంటే మీరు ఓట్లయ్యాలి, మీరు ఆయన్ని గెలిపించాలి, హోల్సేల్ గా తీసుకుపోయి నరేంద్ర మోడీ కమ్మాలి, లేకుంటే బీజేపీ కమ్మాలి, కేసీఆర్ కమ్మాలి. ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నా. ఇంకో పక్క కేసీఆర్ కూడా భయం ఉంది, అంత ఆదాయం ఇచ్చిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేకపోయారు. మనం నెంబర్ వన్.